బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అందరికి తెలియాల్సింది ఒకే ఒక విషయం, ఈ రోజు మనం ఉన్నది 21వ శతాబ్దంలో ఉన్నాం. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చాలా మంది ఇప్పటికే ప్రూవ్ చేశాం. ఉదాహరణకి నా విషయం తీసుకోండి, నేను బాక్రాపేటలో నా స్కూలింగ్ చేశా, తిరుపతిలో నా కాలేజ్ డేస్ నేను చేయటం జరిగింది. సో నేను బాక్రాపేటలో ఉన్నప్పుడు ఎవరైనా నేను హీరోయిన్ అవుతానంటే నమ్ముంటారా? ఆ ఈమె చెప్తుందిలే, ఈమె హైట్కి ఈమె రంగుకి ఈమె హీరోయిన్ అంట అని మన చుట్టుపక్కల వాళ్ళే మన ఎక్కిరిచ్చుంటారు. పాలిటిక్స్లో నేను ఈ స్థాయికి మంత్రిగా ఎదుగుతానని ఎవరన్నా అనుకుని ఉంటారా? పాలిటిక్స్ అంటేనే భయపడేవాళ్ళు. అమ్మో అదొక ఊపి, దాంట్లో మగవాళ్ళే తట్టుకోవడం కష్టం, ఆడవాళ్ళు ఎలా తట్టుకుంటారు? అది సినిమా వాళ్ళు, ఎండ ఎరగరు, వాళ్ళకి అంతా కూడా రాజమర్యాదలతో జరుగుతుంది. అక్కడ రాజబాట అయితే ఇక్కడ ముళ్ళబాట, దీన్ని వీళ్ళు ఎలా తట్టుకోగలరు అన్నారు. ఈరోజు అది తప్పు అని నిరూపించే విధంగా నేను ఎదిగాను అంటే దానికి అర్థం మనం ఎంచుకున్న రంగంలో మనం రాకెట్లా దూసుకుపోవాలి. మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నామో ఆ ఫీల్డ్లో రాణించడానికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు రెండింతల కష్టం పడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న లేడీస్ ఎవ్వరు కూడా నాతో సహా ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు. ఈ స్థాయికి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నాం. కానీ మా పట్టుదల, మా ఫోకస్, మహిళ ఏదైనా సాధించగలదు అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి మనం పెట్టుకొని మనం దేంట్లో అయితే సక్సెస్ కాగలం, మనకి ఏ విషయంలో అయితే పరిజ్ఞానం ఉందో దాంట్లో ఫుల్ ఫోకస్ పెట్టాలి. నా విషయంలో అయితే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, అనుకోకుండా పాలిటిక్స్కి వచ్చాను. కాబట్టి నేను వచ్చినప్పటికీ నాకు డాన్స్ కానీ మాట్లాడటం జీరో, పాలిటిక్స్ వచ్చినప్పుడు పాలిటిక్స్ నాలెడ్జ్ జీరో. కానీ ఒక్కసారి మనం దాంట్లో అడుగు పెట్టాక మనం ఏంటో ఒక మార్క్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాను. దానికి తగ్గ హోంవర్క్ చేశాను. ఈరోజు మీ ముందు ఇలా నించున్నాను. సో తెలిసి ఒక ఒక సబ్జెక్ట్లో మీకు నాలెడ్జ్ ఉండి దాంట్లో సక్సెస్ అయ్యేది ఒక రకం, లేదా ఒక డ్రీమ్ చేసి ఆ డ్రీమ్ కోసం మీరు హోంవర్క్ చేసి కష్టపడి పైకి రావటం ఇంకో రకం. కానీ వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మన ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే మన ఫ్యామిలీ మనకి అడుగడుగున అడ్డంకులు పెట్టకుండా, మనకి అడుగడుగున మనని సెన్సిటివ్ చేయకుండా మనకి సపోర్ట్ చేసే విధంగా వారికి ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మీరెంత కాన్ఫిడెంట్గా మీ గురించి మీరు ఫీల్ అవుతారో మీ తల్లిదండ్రులకు కూడా మీరంత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏది జరుగుతుందో ఇది 33 ఇయర్స్ ముందే మా అమ్మ మా అన్నయ్యలు చెప్పారు. నాకు ఫిల్మ్ అవకాశం వచ్చినప్పుడు ప్రేమ తపస్సు తిరుపతిలో నేను ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను. మన ఇంట వంట సినిమాలు అనేది లేదు, ఆడపిల్ల సినిమా రంగంలో పోతే రేపు దానికి పెళ్ళవుతుందా, ఎన్ని రకాలుగా తప్పుగా మాట్లాడతారో తెలుసా అని చెప్పి మా అమ్మ తెలిసి తెలియక మాట్లాడితే మా నాన్న ఒకే మాట అన్నారు. మా నాన్న శారది స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయనకి సినిమా డైరెక్టర్ కావాలన్న ఆశ ఉంది. ఆయనకి అవకాశం రాక నాకు అవకాశం వచ్చినప్పుడు మా నాన్న రిక్వెస్ట్కి, మా నాన్న అంటే ప్రాణమని, మా నాన్న కోసం నేను మూవీలో ఒక్క మూవీ మాత్రమే చేస్తాను నాన్న, తర్వాత నేను చెయ్యను అని చెప్పి కూడా ప్రామిస్ తీసుకొని నేను ఎంటర్ అయ్యాను. కానీ ఆ మూవీలో నాకు జరిగిన అవమానాలకి నేనేంటో ప్రూవ్ చేయాలి, నన్ను అవమానించిన వాళ్ళు నా ఇంటి ముందు కాల్ షీట్కి నిలబడాలి అని ఆ రోజు నేను స్టబన్గా ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత డాన్స్ నేర్చుకున్నాను, మాట్లాడటం నేర్చుకున్నాను, ఎలా యాక్ట్ చేయాలో పాత హీరోయిన్స్ మూవీస్ చూసి ప్రాక్టీస్ చేశారు. కష్టపడి
దాదాపుగా 33 ఇయర్స్ దాటిపోయింది. నేను సినిమాల్లో అన్ని భాషల్లో తర్వాత టీవీలో ఎన్నో యాక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు మా అమ్మ చెప్పిందో అది ఈరోజు జరుగుతుంది. సినిమా వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు బ్లూ ఫిల్మ్స్ చేస్తారు అని ఒక పన్నికి మాలిన యదవ మొన్న మాట్లాడాడు. ఈరోజు మహిళలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఒక స్థాయికి రావాలి అంటే ఎంత కష్టపడి మహిళ పనిచేసి ముందుకొస్తే ఈజీగా ఆ మహిళకి సమాధానం చెప్పలేక ఎదుర్కోలేక చీప్గా అలా ఒక మాట మాట్లాడేస్తారు. అది సిగ్గుచేట ఏంటంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఒక ఆర్టిస్ట్ పెట్టిన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను మొదటే చెప్పా, మన మనస్సాక్షికి మనం చేస్తుంది కరెక్టా తప్పని మనకు తెలియాలి. మనం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా తప్పు చేయొచ్చు, కానీ మనస్సాక్షికి తెలియకుండా తప్పు చేయలేం. పైనున్న దేవుడికి తెలియకుండా తప్పు చేయలేం. మనం తప్పు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి శిక్షిస్తాడు. కాబట్టి ఒకడు మాట్లాడిన మాటకి మనం భయపడి మాట్లాడటం మానేయకూడదు. మన లక్ష్యం వైపు వేసే అడుగు వెనక్కి వేయకూడదు. అదే మీకు చెప్తున్నా, ఏది కూడా వడ్డించిన విస్తరి కాదు. ఏ మహిళ సక్సెస్ అవ్వాలన్నా కష్టపడే సక్సెస్ అవ్వాలి. ఈ అవమానాలన్నీ కూడా ఫేస్ చేసి వాటిని దాటి వచ్చినప్పుడే ఒక సంపూర్ణ మహిళగా, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా. ఈరోజు ఇంతమంది మహిళలు నేను వచ్చినప్పుడు ఎందుకు క్లాప్స్ కొట్టాలి చెప్పండి, ఎందుకు క్లాప్స్ కొట్టాలి? సో లైఫ్లో మనం చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. మనం చేసే ప్రతి పోరాటాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడే మనకి సపోర్టివ్గా నిలుస్తారు. ఈరోజు ఒక మహిళగా ఏదో హీరోయిన్ కాబట్టి ఆ క్రేజ్తో మీటింగ్లో వచ్చి రెండు మాటలు మాట్లాడి నేను పోవట్లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా విమెన్ రైట్స్ కోసం ఎలా ఫైట్ చేశానో ప్రతి ఒక్కరికి తెలుసు. విమెన్ మీద ఏదైనా అఘాయిత్వం జరిగితే ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎలా పోరాడి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడి ప్రభుత్వాల మెడలు వంచానో మీరు చూశారు.